శ్రీశైలం నల్లమల అడవి ప్రాంతంలో పులిచర్మాల స్మగ్లింగ్ వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశామని ప్రకాశం జిల్లా ఫారెస్ట్ డిఎఫ్ఓ అప్పారావు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలానికి చెందిన నలుగురు వ్యక్తులను శ్రీశైలం సమీపంలోని హటకేశ్వరం అడవి ప్రాంతంలో వన్యప్రాణుల స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని ఫారెస్ట్ డిఎఫ్ఓ అప్పావు తెలిపారు. చిరుతపులి చర్మంను టూ వీలర్ మీద బయట ప్రాంతాలకు తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారని వారి వద్ద చిరుతపులి చర్మం దొరికిందన్నారు. దీనిలో భాగంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఒక బైక్ పులి చర్మం స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని తెలిపారు. పులి చర్మాన్ని ల్యాబ్ కు తరలించామని త్వరలోనే పులి వయసు తెలుస్తుందని పులిని చంపారా లేక ఉచ్చులు వేసి పట్టుకున్నారా అనేది విచారణ జరుగుతుందని డిఎఫ్ఓ అప్పావు తెలిపారు. ఇది చిరుతపులి స్కిన్ పాలధర పంచదారలో దొరికింది. అక్కడ మనం అరెస్ట్ చేశాం. కానీ ఇందుకు ముందు ఎక్కడ చంపేశారు అని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి రాలేదు. ఇప్పుడు ఇంట్రోగేషన్ చేస్తున్నాము. ఫర్దర్ ఇంట్రోగేషన్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ వస్తే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడెక్కడ ఎలా చేశారు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారా, ఎలా చంపారు, ఎప్పుడు చంపారు, అన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అన్ని ఇంట్రోగేషన్ చేస్తున్నాము. అన్నీ మనకి వస్తే ఆ టైంలో టోటల్ సీన్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు చంపారు, ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, టోటల్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్ని ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. బేస్డ్ అపాన్ దట్ వీల్ ఫైల్ అ కేస్ అండ్ అ కంప్లైంట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. సార్ 2 డేస్ అవుతుంది కదా పట్టుకొని, వాళ్ళ ద్వారా ఏమైనా సమాచారం తీసుకున్నారా సార్? వాళ్ళు తీసుకుంటున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నాము. కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు సస్పెక్ట్స్ ఎవరెవరు మనం ఇప్పుడు అరెస్ట్ చేసామో చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. హెల్త్ కండిషన్ కూడా బాగుంది వారికి. ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ క్రైమ్ ఒకటి జరిగింది. లెపర్డ్ అంటే పాంథర్ స్కిన్ ఇక్కడ ఉన్నాయి శ్రీశైలంలో. తర్వాత అది ఇప్పుడు సోల్డ్ కూడా చేస్తారంటే ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇంటెలిజెన్స్ వచ్చింది. బేస్డ్ అపాన్ ద ఇంటెలిజెన్స్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వీ ఫార్మ్డ్ అ స్పెషల్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎఫ్ఆర్ఓ శ్రీశైలం అండ్ హిస్ స్టాఫ్స్ అండ్ విత్ ఏబుల్ కోఆపరేషన్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB అండ్ వీ కలెక్టెడ్ మెనీ ఎవిడెన్సెస్ రిగార్డింగ్ దిస్ మెనీ ఇన్ఫర్మేషన్ అండ్ బేస్డ్ అపాన్ దట్ yesterday for that we thought of doing the operation and near to Paladara Panchadara we got the information and it's about to happen and we sent our team. The team holds surrendered the whole spot along with accused. So there were 4 accused in that spot, out of which 3 accused has been arrested along with the leopard skin material, and we have seized 1 2-wheeler also, and 1 suspect alone managed to escape. So we are searching for him. Once we get, we will get the whole idea about what has happened, and after that the further investigation will proceed based upon the information the suspects are giving, and they will be produced in the court of law. The further investigation will happen as per the rules in force rule of law. Thank you.